సద్దుల బతుకమ్మతో ముగిసిన సంబరాలు, ఆడిపాడిన మహిళలు, చిన్నారులు. రాజ్భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్. సిటీలో అమాంతం పెరిగిన పూల రేట్లు, కనిపించని గునుగు, తంగేడు, కట్లపూలు. ఆర్టీసీకి కలిసిరాని దసరా పండుగ, స్పెషల్ బస్సుల్లోనూ ఎక్కని జనం. ఇంట్లోనే ఉండి పండుగలు చేసుకోవాలి, కరోనా వ్యాపిస్తుందని డాక్టర్ల వార్నింగ్. డీటెయిల్స్ చూద్దాం. రాజ్భవన్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై. బతుకమ్మను పేర్చి మహిళలతో కలిసి ఆడిపాడారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు తమిళిసై. కరోనా జాగ్రత్తలు పాటించి దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్ కిస్మత్పూర్ రామ్కీ ట్రాంక్ విలాస్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ వాసులంతా ఒకచోట చేరి సందడి చేశారు. కోలాటాలు, బతుకమ్మలాటలతో మహిళలు ఆకట్టుకున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. డైలీ ఎక్కడికి వెళ్ళినా పెట్టుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా చేస్తున్నాము. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తున్నాం. మేము ఒక ఫ్యామిలీ లాగా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఉంటామండి. ఈ కరోనా టైంలో కూడా మేము చాలా బాగా బాండ్ అయ్యాము. విఆర్ హ్యాపీ దాట్ టుడే విఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ వితౌట్ మాస్. ఇన్ని రోజులు వి వర్ బౌండ్ విత్ మాస్ అండ్ హ్యాపీ దుర్గాష్టమి టు ఎవ్రీబడి. And we are having a great time అండి. కోవిడ్ వచ్చినా కానీ ఆ స్పిరిట్ ఆఫ్ బతుకమ్మ అయితే అస్సలు పోలేదు. ఇంట్లో అందరు చాలా సపోర్ట్ చేస్తారు. హస్బెండ్స్ వెళ్ళి అన్ని పూలు తీసుకొస్తే పొద్దున్నీ అత్తగారు, తోడికోడళ్ళు అందరము కలిసి బతుకమ్మను చేసుకున్నాం మేము. సో అది అండి, వెరీ గుడ్ అండి. ఈసారి చాలా బాగా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నట్టు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంది ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. విఆర్ మెయింటైనింగ్ ద వాట్ ఎవర్ ప్రోటోకాల్ ఇస్. అంతా చాలా బాగుందండి. విఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. బతుకమ్మని ఒక ఎన్విరాన్మెంట్ తోటే తీసుకుంటారు. ఎన్విరాన్మెంట్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత అందముందో, ఎంత వంపు సంపులు ఉన్నాయో, అవన్నీ కూడా అమ్మవారిలో అలంకరించి ఆ అమ్మవారి యొక్క కళనంతా కూడా ఎన్విరాన్మెంట్ తోటే కోఆర్డినేట్ చేసి పూజ చేస్తాం. అంటే బతుకమ్మ అనగానే ఒక ఆనందమైన పండుగ. అందరం కలిసి బతుకమ్మను తయారు చేసి ఆ నీళ్ళల్లో వదలటం అనేది పెద్ద ఆనందమైనది. చాలా తేడాలు ఉంటాయి అప్పటికిప్పటికి. అప్పటికిప్పుడు తేడా పెద్దలు చెప్పినాయి అని మేము ఫాలో అవుతాం కదా. అప్పుడు చెప్పాము, చెప్తే కదా వాళ్ళు చేసుకుంటున్నది. చెప్పకపోతే రాదు కదా, చేసుకోరు కదా ఎవరైనా. ఏదైనా తెలిసింది, మనకు తెలిసినంత వరకు ఒక చెప్పడమే గుప్ప. నాలో ఉంచుకుంటే ఇంకోళ్ళకి తెలియదు అది.
సంతోషంగా చేసుకోమని చెప్తాము, సంతోషంగా ఉండాలని చెప్తాం, 10 మందితో పంచుకోవాలని చెప్తాం, 10 మందితో కలిసి ఉంటేనే ప్రేమ అని చెప్తాం, 10 మంది లేక నువ్వు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా ఉండడంతో తక్కువ మందితో సంబరాలు చేసుకున్నారు. సాంప్రదాయాన్ని పడగొట్టదనే ఉద్దేశంతో పండుగ జరుపుకున్నామన్నారు. పూర్తి డీటెయిల్స్ హరిత అందిస్తారు. బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ కావడంతో మహిళలు బతుకమ్మని రంగురంగుల పూలతో పేర్చి ఇక్కడ తులసి చెట్టు చుట్టూ బతుకమ్మల నుంచి గౌరమ్మని కొలుస్తూ ఇక్కడ ఈ బతుకమ్మని జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ కోసం వచ్చి ఇక్కడ పాటలు పాడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో కొద్దిగా క్రౌడ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా బతుకమ్మ పండుగని ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగని కంటిన్యూ చేయాలని వచ్చి కూడా మహిళలు ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ఎట్లా ఉన్నాయి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్? అసలు కరోనా ఉన్నా మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వి కేమ్ హియర్ అండ్ వీఆర్ సో హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది అందరిని చూస్తుంటే. అండ్ ఎవ్రీ ఇయర్ ఎట్లా చేసుకుంటారు సద్దుల బతుకమ్మని? ఇలానే చేసుకుంటాము. యాక్చువల్లీ ఈ కాలనీకి మేము కొత్తగా వచ్చాము, సో ఫస్ట్ టైం వీఆర్ కమింగ్ హియర్. ఎవ్రీ ఇయర్ ట్యాంక్ బండ్కి వెళ్తాము. చాలా సంతోషంగా ఉంది. అండ్ సద్దుల బతుకమ్మకి ఎట్లా ప్రిపరేషన్ చేసుకుంటారు ఇంట్లో? బతుకమ్మతోటి స్టార్ట్ చేసి నైవేద్యాలు, ప్రసాదాలు, పూజలు, ఇది ఆడవాళ్ళకి సంబంధించి కాబట్టి తయారవడము, మన కల్చర్ అండ్ ట్రెడిషన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఏదో కష్టపడితే మన పోనీయద్దు, ఆనవాయితీ పోనీయద్దు అని పేర్చుకొని ఆడుకుంటున్నాం. కొందరేమో ఇండ్లలోనే పేర్చుకుంటున్నాం. మా యొక్క ఇది క్లబ్ మాకు కాబట్టి, ఎప్పుడు మనది క్లబ్ కాబట్టి ఇక్కడ తీసుకొని. సద్దుల బతుకమ్మకి మీరు ఏమేం చేస్తుంటారు? మీరు చిన్నప్పుడు ఆడినట్టుందా, ఇప్పుడు ఎట్లా మారుతుంది బతుకమ్మ? అమ్మ వాళ్ళ కాలంలో వేరు, 9 సద్దులు వండి పెట్టి చేసి అన్ని తీర్లై చేసి పెట్టి మేమేదో కొన్ని చేసుకుంటాం మా చేతనే. నేను కూడా చేశాను, దద్దోజనం అని, పరువన్నం అని, పులిహోర అని, సున్ని ఉండలని, ఏమైనా ఓడలు అన్నీ, పరువన్నం అన్నీ చేసి పెట్టాను 9 రకాలు. చాలా తక్కువ, అయ్యో చూసారు కదా, చాలా మాస్క్ దిగమంటారా? మా ఫ్యామిలీ నుంచి 4 వచ్చినాం, మా తోటి కోడళ్ళం 4 వచ్చినాం ఈసారి. మా ఇంకో మా మర్ది గారి కోడలు కూడా, పిల్లలు, మనవరాండ్లు అందరు వచ్చాం. అంటే మేము కలుసుకోక 8 నెలలు అయింది, మార్చి నుంచి కలుసుకోలేదు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల నల్గొండలు ఉంటారు, ఇక్కడ రమ్మంటూ వచ్చినారు, వచ్చి సంతోషంగా. చెప్పండి ఎలా ఉందండి ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? మేము బాగా చేసుకుంటామండి ప్రతి ఇయర్, కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్ అని కొంచెం తక్కువ ఎట్లున్నా కూడా. లాస్ట్ ఇయర్ చాలా మంది ఉండే. అంటే అంత డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ అంతే, దూరం దూరం వాస్తూనే. ఇంకా ఎవరి సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి కదా, అది మెయిన్. చూస్తున్నాం కదా చాలా మంది అయితే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఈ కాలనీ సంబంధించిన వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి ఎలా ఉన్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? అసలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎట్లా ఉన్నాయి? ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుండి ఇక్కడ జరుపుకుంటామమ్మ బతుకమ్మ కాలనీలో. లాస్ట్ ఇయర్ అయితే 250 మంది లాగా వచ్చారు. ఈ కరోనా సందర్భంగా చాలా తక్కువ ఉన్నాయి. మా అసలు 200 బతుకమ్మలు, 300 మంది జనాలు ఉండేవాళ్ళు, చాలా సంబరంగా చేసుకునేవాడు. అసలు నవరాత్రులకు అన్ని పిల్లల సెలబ్రేషన్స్, డాండియా, బతుకమ్మ, 9 రోజులు మనం పండగ జరుపుకునేవాళ్ళం మేము. ఫస్ట్ ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ చేసేది, అటువంటిది ఈరోజు లాస్ట్ ఒక్కటే బతుకమ్మనే ఆడుకుంటున్నాం. ఎందుకంటే ఈ కరోనా సందర్భంగా మేమందరం ఇలా కలుసుకోలేకపోయి ఇక్కడ ఏదో శానిటైజేషను, ఇక్కడ మాస్క్ ఇట్లా పెట్టుకొని ఏదో దీని కొరకని తీయాల్సి వచ్చి మాట్లాడడం చేత కాదు కాబట్టి ఇది పెట్టుకొని ఏదో కొద్దిగా మా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చేసుకోవాలనే సందర్భంగా చేసుకోవడం అంతే సంతోషం. చూస్తున్నాం కదా
ఈసారి కోవిడ్ వల్ల చాలా మంది కూడా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం లేదు. అయితే మన సాంప్రదాయాన్ని కొనసాగించాలి కాబట్టి ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నాము. అయితే గత సంవత్సరం 9 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఆడుకునేది. అట్లాగే పిల్లలకు గేమ్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించే వాళ్ళమని ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ కొద్దిగా సందడి తక్కువగానే ఉందని కనిపిస్తోంది. ఇది ఎమ్మెల్యే కాలనీలోని సద్దుల బతుకమ్మకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్. సద్దుల బతుకమ్మతో సిటీలో పూలకి డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్లలో పూల రేట్లు అమాంతం పెరిగాయి. కేజీ లిల్లీ 200 నుంచి 250 రూపాయలు, టైగర్ రోజ్, సెంట్ రోజ్, చామంతి కేజీ 350 రూపాయలు పలికాయి. కనకాంబరాలు కేజీ 1500 రూపాయలు, బంతి 60 నుంచి 70 రూపాయలుగా ఉంది. కేజీ గునుగు పూలకు 100 రూపాయలు, కుచ్చు పూలకు 250 రూపాయల రేటు ఉంది. అలాగే బతుకమ్మలో ప్రత్యేకంగా వాడే గునుగు, తంగేడు, రుద్రాక్ష, సీతమ్మ జడ, కట్ల పూలలో కొన్ని మార్కెట్లలో కనిపించలేదు. 2 రోజులకే పూల రేట్లు డబుల్ అయ్యాయంటున్నారు జనం. నవరాత్రి, బతుకమ్మ పండుగలతో పూల వాడకం పెరిగిందంటున్నారు వ్యాపారులు. కానీ మార్కెట్కు దిగుమతి తగ్గిందని చెప్పారు. ఇప్పుడంతలా ఇంత ఇంత తొందరగా కోలుకునేది కష్టం. కాకపోతే అంటే ఇట్లే నడుస్తా ఉంటే కొన్ని ఒక 1-1.5 సార్లు అయిపోతుంది. చామంతి 200-250 రూపాయలు చామంతి, బంతి 100 నుంచి 120 రూపాయలు అమ్ముతుంది, గులాబీ 300 రూపాయలు, ఇంకేమున్నది మల్లె ముగ్గలేదు 200-250 రూపాయలు, జుబ్బి కూడా 200-250 రూపాయలు అమ్ముతా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పూలతోటే మార్కెట్ నడుస్తా ఉంది అంతే. లోకల్లో 1% పూలు కూడా ఎందుకు, మొత్తం వాటర్ తోటి మొత్తం మునిగిపోయినాయి అంతే. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని పెద్దతుపర గ్రామంలో 150 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. గ్రామ మహిళలంతా కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు గ్రామ సర్పంచ్ చిటికెల వెంకటయ్య. ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. దత్తపుర గ్రామంలో సర్పంచ్ గారు, కార్యకర్తలు తీరొక్క పువ్వులు తెచ్చి వానవాయుధంగా మహిళల అందరం రంగురంగుల బతుకమ్మలు పేర్చుకొని వానవాయుధంగా పసుపు గౌరమ్మను చేసుకొని మాకు మా గ్రామంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. మేమందరం కూడా బతుకమ్మలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు వాళ్ళు శాయశక్తుల మరి మంచి మంచి పువ్వులు తెచ్చి వాళ్ళు ఒక పోటీ తత్వంతో. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ JNAFA క్యాంపస్లోని మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు నమ్ముతారన్నారు ఆలయ ఫౌండర్ దశరథ రెడ్డి. ఇక్కడ ప్రతి ఏటా దేవి శరన్నవరాత్రులతో పాటు బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఏటా కూడా ఈ దుర్గా పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా బోనాల జాతర కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. మొక్కుకుంటే ప్రతి అమ్మవారు ప్రతి మొక్కును కూడా తీర్చే విధంగా అందరూ కూడా బాగుపడి అందరినీ కూడా సుఖ సంతోషంతో ఉండటానికి అమ్మవారికి మొక్కుకుంటుంటాము. మాసబ్ ట్యాంక్ మహంకాళి అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మేము అలాంటి అమ్మవారిని ఇక్కడ కొలువు తీరింది కాబట్టి ఆమెకు ఎంత చేసినా మాకు ఒక ఉత్సాహాన్ని ఆమె ఎప్పుడు ఇస్తుంటుంది. సైబరాబాద్ సిపి సజ్జనార్ పంచకట్టులు ఆకట్టుకున్నారు. దసరా పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన ఆయుధ పూజలో ఆయన పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గామాతకు పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామన్నారు సజ్జనార్. రేపు హుస్సేన్ సాగర్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం జరగనుంది. నిమజ్జనం సందర్భంగా రేపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. రేపు సాయంత్రం 4 నుంచి ఎల్లుండి నిమజ్జనం ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ వైపు వచ్చే వెహికల్స్ నిరంకారి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్, లిబర్టీ, తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించారు. బంజాగుట్ట, సోమాజీగూడ, రాజ్భవన్ నుంచి వచ్చే వాహనాలను నిరంకారి, సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్ మినార్ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ వైపు పంపిస్తారు. లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ వెళ్లేవారు లగ్డీ కపోల్, సైఫాబాద్ పిఎస్ మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాళ్ళు
సేలింగ్ క్లబ్ దగ్గర లెఫ్ట్ తీసుకుని ముషీరాబాద్ మీదుగా వెళ్ళాలి. రేపు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనదారులు ఆల్టర్నేట్ రూట్లను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో మహిళలు చిన్నారులు బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ సందడి చేశారు. వేడుకల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. గుండెలతో దండోరే ఎండో పైసలే తీసిండు ఓ అయ్యా, అనుమరాన్న చేతి మట్టి గాజులకి కళ్ళ గురికి తులిపే ఓ అవ్వా. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని వెల్కమ్ బ్యాక్. దసరా పండుగ వచ్చిందంటే ఆర్టీసీకి కాసుల పంటే, కానీ ఈసారి ఆర్టీసీకి కాలం కలిసి రాకుండా పోయింది. కరోనా ఎఫెక్ట్తో ఆర్టీసీలో జర్నీ చేయడానికి ప్రయాణికులు ముందుకు రావడం లేదు. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయింది. రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇలానే ఉంది. పండుగొస్తే ఆర్టీసీకి కాసుల పంట పండినట్లే. దసరా, దీపావళి, సంక్రాంతికి అదనపు బస్సులే కాదు, అదనపు ఛార్జీలతో ఖజానా నింపుకుంటుంది. కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్ తో భారీ ఆదాయానికి గండిపడింది. లాక్డౌన్ తర్వాత ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దసరాకి రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని అధికారులు భావించారు. అందుకోసం 3000 వరకు అదనపు బస్సులు తిప్పడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఈ నెల 15 నుంచి 25 వరకు దసరా స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంచారు. జేబీఎస్, ఎంజీబీఎస్లతో పాటు ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్ ఉప్పల్, ఆరంఘర్, అమీర్పేట్, కేపీహెచ్బి, ఎల్బీ నగర్, కూకట్పల్లి నుంచి స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. అందుకోసం వేల మంది సిబ్బందిని కేటాయించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయాణికుల నుంచి రెస్పాన్స్ లేదు. కరోనా భయానికి కొందరు సొంత వాహనాల్లో ఊళ్ళకు వెళ్తుంటే మరికొందరు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇంతకుముందు బాగా ఫుల్ ఉండేది, ఇప్పుడు నార్మల్ గా కరోనా వల్ల చాలా తప్పనే ఉన్నది రద్దీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ కూడా అసలు బతుకమ్మ రోజు ఫుల్ ఉంటుండే బస్సులు కరోనా కంటే ముందు, కానీ ఇప్పుడు చాలా మామూలుగానే ఉన్నది. ఇప్పట్లో అయితే రిజర్వేషన్ చేయించుకోకుంటే మాత్రం 5-6 గంటలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బస్ స్టాండ్లోనే రిజర్వేషన్ చేయించుకోకపోతే, రిజర్వేషన్ చేయించుకుంటే డైరెక్ట్ వచ్చి ఎక్కవాళ్ళం. ఇవాళనైతే రిజర్వేషన్ చేయించుకోలేదు, అయినా 1-2 గంటలలో బస్సు దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పండక్కి ప్రయాణికులతో కిక్కిరిసిపోయే బస్టాండ్లు కూడా వెలవెలబోతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ఇతర బస్టాండ్లలోనూ జనం కనిపించడం లేదు. ప్రయాణికుల కంటే ఆర్టీసీ సిబ్బంది, అధికారులే ఎక్కువ కనిపిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మైకు పెట్టి మొత్తుకుంటున్నా బస్సు ఎక్కే వారే కరువయ్యారు. పబ్లిక్ లేరు, చాలా తక్కువ ఉన్నారు. పోయినసారి కంటే చాలా తక్కువ ఉన్నారు. పోయినసారి ఏమో బస్సులు నడవక బాధపడరు, ఈసారి ఏమో బస్సులు ఉండి కూడా బాధపడుతున్నారు. పబ్లిక్ లేరు, ఎందువల్ల అంటే కరోనా ఒకటి, తర్వాత వర్షాలు పడి కొంత ఒకటి, పబ్లిక్ కూడా ఇబ్బందిగానే ఉన్నారు చాలా. మేము చాలా అంచనా వేసినాం, దానికని బస్సులు పెట్టినాం, 50-60 బస్సులు ఉన్నాయి సూర్యాపేట, అవన్నీ మొత్తం చాలా పెట్టి మేము పిలుస్తున్నాం, కానీ ఎవరు వస్తలేదు. స్కూల్స్, కాలేజీలు లేకపోవడం, ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ లో ఉండటంతో చాలా వరకు ప్రయాణికులు రద్దీ తగ్గిందని చెబుతున్నారు ఆర్టీసీ సిబ్బంది. పండగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అన్ని జాగ్రత్తలు చెబుతున్నామంటున్నారు.
అంటే అదనంగా బస్సులు వేశారు. మేము ఎక్స్పెక్ట్ చేశాము. ఈ స్టూడెంట్స్ కరోనా వల్ల స్టూడెంట్స్ ఆల్లెస్ కాబట్టి వాళ్ళు రాలేదు. లేదు, నెక్స్ట్ సాఫ్ట్వేర్ కూడా హోమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మాకు మైనస్ పాయింట్ అయింది. ఈ దసరాకి ముందు అక్కల వర్షాలు ఒకటి రావడము, లాక్డౌన్ కి ముందే కొంతమంది వారి యొక్క సొంత గ్రామాలకి వర్క్ ఫ్రం హోమ్ అనేసి, విద్యా సంస్థలు లేకపోవడం వల్ల విద్యార్థులు గాని టీచర్లు గాని ఉపాధ్యాయులు గాని లెక్చరర్లు గాని ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే వారు కూడా అందరూ కూడా వారి వారి స్వగ్రామం వెళ్ళిపోవడం వల్ల మరి ప్రయాణికుల సంఖ్య అనేది గతంతో పోలిస్తే తక్కువే ఉంది. పండుగ పూట రైల్వే స్టేషన్లు కూడా బోసిపోతున్నాయి. కరోనా దెబ్బతో ప్రయాణికులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దసరా పండక్కి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తప్ప ఎక్కే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులు రైలు జర్నీకి దూరంగా ఉంటున్నారు. లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా కనిపించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులు లేక బోసిపోయింది. కరోనా దెబ్బతో అధికారుల అంచనాలు తల్లకిందులయ్యాయి. స్పెషల్ సర్వీసులు నడిపినా ప్రయోజనం లేకుండా పోయింది. పండుగల సీజన్తో జనం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇవాళ సద్దులు, రేపు దసరా, తర్వాత దీపావళి, ఇలా పండుగలే పండుగలు. అయితే ఈ ఏడాది మాత్రం పండుగలను జోర్దార్గా జరుపుకోవద్దని హెచ్చరిస్తోంది హెల్త్ డిపార్ట్మెంట్. ఇంకెక్కడి కరోనా ఎప్పుడో పాయే అని అనుకోవద్దంటున్నారు. పండుగలను ఇంట్లోనే చేసుకోవాలని సూచిస్తున్నారు. జనం గూమిగుడితే వైరస్ విజృంభిస్తోందని వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరా ప్రతి ఏడాది ధూమ్ధామ్గా చేసుకుంటారు. కానీ ఈ ఏడాది దసరాకు కరోనా వైరస్ బ్రేక్ వేసింది. పండుగని ఇళ్లలోనే చేసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ వారం రోజుల బతుకమ్మ సంబరాల్లో చాలా మంది మాస్క్ లేకుండానే కనిపించారు. మాస్క్ లేకుండా జనం గూమిగూడితే వైరస్ స్ప్రెడ్ ఎక్కువగా జరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 2 నెలలుగా కాస్త తగ్గుతూ ఉన్న కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేరళలో కేసులు పూర్తిగా తగ్గాయి. తగ్గాయి కదా అని మలయాళీలు జోర్దార్గా ఓనం పండుగ జరుపుకున్నారు. దీంతో మళ్లీ కేరళలో వేల కేసులు బయటపడ్డాయి. కేరళకు ఓనం ఎలాగో మన రాష్ట్రానికి దసరా పండుగ లాంటిది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. కేరళ రాష్ట్రంలోని అత్యంత పెద్ద పండుగ, మనకి బతుకమ్మ లాంటి పండుగ ఓనం ఫెస్టివల్ కేరళ రాష్ట్రంలో. ఆ తర్వాత మన కేసుల సంఖ్య అప్పటి వరకు దేశంలోని కేరళ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా కోవిడ్ కట్టడికి మనం చెప్పుకున్నాం. బట్ ఈరోజు పరిస్థితి చూస్తే అది కంప్లీట్గా తిరగబడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 కేసులు పైగా కూడా మనకి కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ప్రజలు కోవిడ్-19 రిలేటెడ్ నిబంధనలు ఏవైతే ఉంటాయో, ఆ నిబంధనలు ఎప్పుడైతే పాటించారో, అలాంటి టైంలోనే మళ్ళీ కేసుల సంఖ్యలో మనం సర్జ్ చూస్తాం, అంటే పెరుగుదల చూస్తాం. ఈరోజు తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది, ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నది. మనం ప్రశాంతంగా పండుగ జరుపుకుందాం, ఆనందోత్సాహాల మధ్య పండుగలు జరుపుకుందాం, బట్ మన కుటుంబ సభ్యుల మధ్యనే మనం పండుగ జరుపుకుందాం. ఊళ్ళో దసరా జరుపుకోవడానికి బస్సుల్లో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలు వెళ్ళకపోవడమే బెటర్ అని అంటున్నారు డాక్టర్లు. ఒకవేళ వెళ్ళినా మాస్క్ పెట్టుకోవడం, చేతులు తరచుగా శానిటైజ్ చేసుకోవడం, బస్టాప్ల్లో గూమి కూడకుండా చూసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది కరోనా వైరస్ గతమైనట్టు, అసలు వైరస్ే లేదన్నట్లుగా తిరుగుతున్నారు. అలా తిరగడం డేంజర్ అంటున్నారు డాక్టర్లు. ఈ ఏడాది ఎవరి ఇళ్లలో వాళ్ళు పండుగ చేసుకోండి అని చెబుతోంది రాష్ట్ర ఆరోగ్య శాఖ. ఎక్కడి వారు అక్కడే జరుపుకోవడం మంచిదంటున్నారు. జనం గూమిగూడడం, 4-5 కుటుంబాలు కలిసి ధూమ్ధామ్గా పండుగ చేసుకోవడం మానుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ దసరా టైమే కానివ్వండి, వచ్చే దీపావళి టైమే కానివ్వండి, తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, ఈ 3 నెలలు మాత్రము చాలా కేర్ఫుల్గా ఉంటే ఆల్మోస్ట్ మనము కరోనాని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్లో షాపింగ్ ప్రాంతాలన్నీ రద్దీగా ఉన్నాయి. అమీర్పేట్, కోటి, హ్యాబిట్స్, ఇలా ప్రతి ఏరియాలో జనం కరోనాను మర్చిపోయి తిరుగుతున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. చిన్నారులను కూడా వెంట తీసుకెళ్తున్నారు. షాపింగ్ మాల్స్ కాదు, మార్కెట్లలో కూడా గూమి కొడుతున్నారు. ఎంత ఎక్కువగా తిరిగితే అంత నష్టం అంటున్నారు డాక్టర్స్. ప్రస్తుతం అధికారికంగా రోజుకు 2,000 వరకు కరోనా కేసులు వస్తున్నాయి. కేసులు తక్కువే వస్తున్నా కరోనా లేనట్లుగా భావించవద్దంటున్నారు డాక్టర్లు. పండుగ కంటే ప్రాణాలు ముఖ్యమంటున్నారు. ప్రాణముంటే వచ్చే ఏడాదైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
ఎల్ఆర్ మేడ్చల్ కంట్రీ వెంచర్ బ్రోచర్ ని ఆవిష్కరించింది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ. మేడ్చల్ బస్టాప్ కి దగ్గరలో 22 ఎకరాల్లో వెంచర్ ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న తమ వెంచర్ లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రిసిటీని అందిస్తున్నామన్నారు. ఈ వెంచర్ లో 200 నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు తక్కువ ధరల్లోనే ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సిటీ శివార్లలో ఇప్పటికే 8 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామని, త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను ముందుకు తీసుకొస్తామన్నారు. కౌప్పల్లోని భద్రా గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ బ్రోచర్ లాంచింగ్ ఈవెంట్లో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క లేఅవుట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ తోటి అన్ని సీసీ రోడ్స్ 100 ఫీట్ రోడ్ 60, 40, 30 ఆల్ సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీనరీకి పెద్ద మంచి ప్రాధాన్యత జరుగుతుంది. ఈ ఎల్ఆర్ మెడ్చల్ కౌంటీ హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకున్న ఒక ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కు చాలా ఇమ్మీడియట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో హౌస్ విల్లా కట్టుకోవచ్చు, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అందిస్తున్నాం. మేము చేసే ప్రతి వెక్చర్ గ్రేటర్ ఇన్ఫ్రా నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని సిటీకి అతి నియర్లో ఇంకో ఆల్రెడీ మాకు పాత ప్రాజెక్టు ఉన్నాయి, 8th ప్రాజెక్ట్ ఉంది, ట్రూ ప్రైడ్ తారామతిపేట ఔటర్ రింగ్ రోడ్ నాగోల్ మెట్రోకు 15 కిలోమీటర్ రేషియోలో మన ఒక హెచ్ఎండి లేఅవుట్ 45 ఎకర్స్ మెగా వెంచర్ నడుస్తుంది. అందులో కూడా కొన్ని ప్లాట్లు ఉన్నాయి. మేము చేసే ప్రతి వెంచర్ కస్టమర్కు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో హౌస్ కట్టుకోవడానికి, విల్లా కట్టుకోవడానికి లబ్ధి పొందొచ్చు. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే పిల్లలకు మనవలకు కాకుండా విత్ ఇన్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్ మా దాంట్లో ఇమీడియట్గా షార్ట్ పీరియడ్లో లబ్ధి పొందొచ్చు. కోవిడ్ ఇబ్బంది ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకొని, మేము కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఆఫీస్లో, మా స్టాఫ్ కూడా చాలామంది వస్తున్నారు, మార్కెటింగ్ మిత్రులు వస్తున్నారు, కస్టమర్స్ కూడా ఆల్రెడీ సైట్ విజిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బంజారాహిల్స్లో మోడల్స్ సందడి చేశారు. డిఫరెంట్ డిజైనర్ వెస్ట్రన్ డ్రెస్సులు ధరించి ఆకట్టుకున్నారు. సూత్రా సెలెక్ట్ డిజైనర్ ఎక్స్పో పోస్టర్ని లాంచ్ చేశారు. రాబోయే దీపావళి పెళ్లిళ్ల సీజన్ కోసం లేటెస్ట్ డిజైనర్ డ్రెస్సులు, చీరలు, జ్యువెలరీ, యాక్సెసరీస్తో ఎక్స్పో నిర్వహించనున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో ఈ నెల 27, 28 రెండు రోజుల పాటు ఎక్స్పో ఉంటుంది. మోడల్స్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. So that Diwali is here and Diwali season is here. So our Sutra exhibition has brought a lot of new designs for all of us. Manam andar ki shopping enta ishtam, I think I don't have to tell you about all that. So I think it's my favorite thing and I love shopping. So I would recommend all of you to please come to the Sutra exhibition because chala kotta designs and all new designers have come up with their Diwali edition and with a lot of variety of kurtas, lehengas, whatever you would like to wear. And it's happening on the 27th and 28th of October and it's happening at Taj Krishna. So because of the post lockdown and everything, Sutra has taken all measures, safety measures, safe and shopping measures manam andar kosam, because it's very important to stay safe. So this దసరా నవరాత్రుల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలకు స్త్రీశక్తి అవార్డ్స్ను అందించారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ వీ క్లబ్ ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా వివిధ రంగాల మహిళలను గుర్తించి 3 కేటగిరీల్లో అవార్డులు ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా దూసుకుపోతున్నారని, వాళ్లలో ప్రతిభను గుర్తించాలన్నారు అవార్డు విన్నర్స్. టాలీవుడ్ సింగర్ భార్గవి పిల్లై స్త్రీమూర్తి అవార్డు గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఉన్న మహిళా అచీవర్స్ను సన్మానించారు. ఈ నవరాత్రి సందర్భంగా ఎవ్రీ ఇయర్ మా ఇండస్ట్రీలో నారీ శక్తికి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటాం. అంటే నారీ శక్తి అన్ని అచీవర్స్కి, మా విమెన్ అచీవర్స్ మా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ ఇస్తుంటాము. దీస్ ద 3rd ఇయర్ కన్సిక్యూటివ్గా చేస్తున్నాము. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అచీవర్స్ ఉంటారండి, ఆంటర్‌ప్రెన్యూర్స్ మోస్ట్లీ అండ్ ఇండివిజువల్ ఆర్టిస్ట్ లైక్ సింగర్స్ అని, ఈవెంట్స్ సంబంధించిన ఆంటర్‌ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఉండి వాళ్ళు బిజినెస్ పెట్టి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్లస్ అదర్ దాన్ ఇండస్ట్రీ వేరే ఫీల్డ్స్ నుంచి కూడా సపోర్ట్ అవర్ ఇండస్ట్రీ, వాళ్ళకు కూడా మేము ఈ నారీ శక్తి అవార్డు ఇచ్చి మేము సత్కరిస్తాము. నమస్కారం, నేను మీ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లై. ఐ జస్ట్ రిసీవ్ ద శ్రీమూర్తి అవార్డ్స్ బై TCI అండ్
చాలా గౌరవంగా ఉంది అండ్ చాలా సంతోషంగా ఉంది దట్ యునో దే హ్యావ్ ఫెలిసిటేటెడ్ మీ ఫర్ దిస్ అవార్డ్ అండ్ మేకింగ్ మీ ఫీల్ లైక్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ అండ్ ఇట్ ఫీల్స్ గ్రేట్ టు బీ షేరింగ్ ద స్టేట్ స్పేస్ విత్ సో మెనీ అదర్ విమెన్ who have done excellence par at each and every field and I'm privileged to be here and thank you once Geeta Govindam fame Rashmika Mandana city lo sandadi chesaru modern dress lo photo loku poses isto akattukunnaru lead brands company Asis Technologies kottaga teeskochina Sani Pro brand ku Rashmika nu ambassador ga prakatincharu Madhapur Westin hotel lo Sani Pro brand ku chendina hygiene sanitary napkins nu launch chesindi Rashmika ఉమెన్ ఎంపవర్మెంట్ ను ప్రోత్సహించాలన్నారు తక్కువ ధరలో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ను అందిస్తున్న లీడ్ బ్రాండ్ సంస్థను అభినందించారు But a man who thinks about the women outside his house as well is a superhero. So thank you so much, my superheroes, for starting this. And for starting this, of course, and getting good on mind. So all of you know how important mental health, physical health, environmental health, let me say, put it in that way. All of that is important for me. I truly believe in that. And I believe that something we don't talk about is women, you know, intimate health. Hygiene is something which we should be open about and talk about and follow it up because when the women take care of themselves, everything else just blooms. You know, the house blooms, the world blooms, everything else. So I think this is where we begin our journey and I hope it goes super well for all. హైదరాబాద్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మహిళలు సాంప్రదాయ పాటలతో బతుకమ్మలు ఆడారు ఇందులో పాల్గొన్న చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు ప్రతి ఏడాది ఎంతో సంతోషంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు మహిళలు నేల నిండుగా పూల పండుగా నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేర నెక్కి గౌరమ్మ సెరుపులో కలుపు తీరనే పూల వెలుగు రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు ఎక్కువ శాతం క్యాన్సర్ పొగాకు వల్లే వస్తుందంటున్నారు డాక్టర్లు ప్రతి 9 మంది మగవారిలో ఒకరు ప్రతి 7 మహిళల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చంటున్నారు డాక్టర్లు లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో క్యాన్సర్ విజృంభిస్తోంది ఒకప్పుడు ఎక్కువగా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ పురుషుల్లో నోటి క్యాన్సర్లే కనిపించేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అవయవానికో క్యాన్సర్ సోకుతోంది చిన్నారులకు కూడా సోకుతుండడంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడం సవాల్గా మారింది దేశంలో క్యాన్సర్ రోగులు పెరుగుతుండడంతో సర్వే నిర్వహించింది ఎన్సీఆర్పి ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 13 లక్షల మందికి పైగా క్యాన్సర్ బారిన పడతారని తెలిపింది 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు పైగా పెరుగుతుందని అభిప్రాయపడింది అంటే క్యాన్సర్ కేసులు వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 12% పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఇక మన రాష్ట్రంలో ఏటా దాదాపు 30,000 మందికి సోకుతున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి ఇది వచ్చే 5 ఏళ్లలో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు రాష్ట్రంలో అత్యధిక శాతం క్యాన్సర్లు పొగాకు వల్ల వస్తున్నాయి
పురుషుల్లో 42%, స్త్రీలలో 14% పొగాకు వల్లే వస్తున్నాయని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ 2020 తన రిపోర్టులో తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి 9 మంది మగవారిలో ఒకరు, ప్రతి 7 మహిళల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, నోరు, పేగులకు, ఈసోఫెగస్ కు సంబంధించిన క్యాన్సర్స్ వస్తున్నాయి. స్త్రీలలో రొమ్ము, గర్భసంచి సంబంధితమైనవి అధికంగా ఉంటున్నాయని చెప్తున్నారు డాక్టర్లు. అంటే ఒబేసిటీ అండ్ దెన్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్లో లేడీస్లో ఒబేసిటీ అండ్ దెన్ స్మోకింగ్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి మనకి ఈ డేటాలో మనకి తెలుస్తోంది. లేట్ ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ దెన్ డైటరీ చేంజెస్ కొన్ని ముఖ్య కారణాలుగా చెప్పడం జరుగుతుంది. క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే మందులు, రేడియోథెరపీ, కొన్ని రకాల సర్జరీల ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ఎక్కువ శాతం క్యాన్సర్ ముదిరిన తర్వాతే దానిని గుర్తిస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. 40 ఏళ్ల పైబడిన స్త్రీ పురుషులు ప్రతి 2 ఏళ్లకోసారి కొన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం ద్వారా దీని నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. నాకు రాదు అనుకుని దాని గురించి వెయిట్ చేయడం, ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్ డిలే చేయడం, 3 మంత్స్, 4 మంత్స్ అయ్యేపాటికి అది కొంచెం అది అడ్వాన్స్ స్టేజ్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. కొంతమంది టైం లేకపోవడం వలన, లేకపోతే ఆ ఫెసిలిటీ దూరంగా ఉండడం వలన దానికి అవాయిడ్ చేసి లేట్గా ప్రజెంట్ అవుతున్నారు. ఈ 2 కారణాల వల్ల మనకి ఎంత అవేర్నెస్ ఉన్నా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా వరకు మోర్ దాన్ 50% ఆఫ్ ద టైమ్స్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ లోకలీ అడ్వాన్స్ స్టేజ్లో రావడం జరుగుతుంది. లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులతో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. దేశంలోని 15% మరణాలు క్యాన్సర్కు సంబంధించినవే అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్నదని, అది వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కూడా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ, ఇతరత్ర క్యాన్సర్లు పెరుగుతున్న సందర్భంలో లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో ఇంకొక బ్లాక్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్, ఈ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా నిమ్స్లో కానీ మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కానీ పూర్తి స్థాయిలో చేయడం కోసం, దానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం కూడా మేము ముఖ్యమంత్రి గారికి నివేదించబోతున్నాం. వారసత్వంగా కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఎవరికైనా క్యాన్సర్ వస్తే టెస్టులు చేయించుకోవాలంటున్నారు అంకాలజిస్టులు. లైఫ్ స్టైల్లో మార్పులు అవసరమంటున్నారు. మొదటి స్టేజ్లోనే క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాల మీదకు రాదంటున్నారు. సిటీలో ప్రీ ఓన్డ్ కార్లకి డిమాండ్ పెరుగుతోంది. కొత్త కార్లపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారు. సగం రేటుకి యూజ్డ్ కార్లు మార్కెట్లో దొరుకుతుండటంతో వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో కార్లని అమ్మడమే కాకుండా షోరూమ్ మాదిరిగానే వివిధ సర్వీసులని అందిస్తున్నారు వ్యాపారులు. కార్ ఒకప్పుడు మధ్యతరగతి వారికి మహాభారం, కోటీశ్వరులకు స్టేటస్ సింబల్. అయితే ప్రస్తుతం మధ్యతరగతి జనానికి కారు అవసరంగా మారింది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ వారికి 2-వీలర్ అంటే గొప్ప, కానీ ప్రస్తుతం 4-వీలర్ లేకుంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్లాలంటే కార్ కంపల్సరీగా ఉండాలంటున్నారు. ఫైనాన్షియల్గా కొత్త కార్ కొనడానికి ఇబ్బందులుంటే మరే ఆలోచన లేకుండా సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారు జనం. కొత్త కార్ల ధరలో సగం రేట్కి యూజ్డ్ కార్లు మార్కెట్లో దొరుకుతుండటంతో వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రకాల బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 100,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు, ఇక లగ్జరీ సెగ్మెంట్లో 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి కార్ అనేది మ్యాండేటరీ అయిపోయిందండి. బికాస్ బయటికి వెళ్ళడానికి ఒకప్పుడు కనుక చూసుకుంటే ఈ బస్సుల్లో కానివ్వండి, క్యాబుల్లో ఆర్ మేబీ కార్ పూలింగ్ కానీ, మెట్రోస్లో కానీ ఇలా వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అవి ఏది కూడా సేఫ్టీ కాదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో ఒక కార్ ఉంటే సేఫ్ అనే ఇదికి వచ్చేసి, సో ప్రతి ఒక్కళ్ళు కార్ మ్యాండేటరీ అయిపోయేసి మనకి గనక చూసుకుంటే 3 టైమ్స్ డిమాండ్ పెరిగిందండి కోవిడ్ ముందుకి ఇప్పటికి చూసుకుంటే. సో 1 లాక్ నుంచి 20 లాక్స్ వరకు కార్స్ ఎవరికి ఏ ప్రైస్లో కావాలో ఆ ప్రైస్లో కార్లు అనేది అందుబాటులో ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ లాక్డౌన్ తర్వాత అండి, కోవిడ్ తర్వాత 2 నుంచి 5 లాక్ బడ్జెట్లో కార్స్ ఎక్కువ మనకి డిమాండ్ బాగా పెరిగిందండి. ప్రీ ఓన్డ్ కార్లకు డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు వ్యాపారులు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పై కరోనా ఎఫెక్ట్ కూడా లేదంటున్నారు. లాక్డౌన్ టైంలో షాపుల క్లోజ్ తో సేల్స్ తగ్గినా తర్వాత యూజ్డ్ కార్లను కొనేందుకు జనం వస్తున్నట్టు చెప్పారు. మీటర్ రీడింగ్ 40,000 నుంచి 70,000 కిలోమీటర్ల లోపు తిరిగిన 2 నుంచి 4 ఏళ్ల ఓల్డ్ వెహికల్స్ కు బాగా డిమాండ్ ఉందంటున్నారు.
ఎక్కువ ఈ మధ్యలో అందరూ ప్రీమియం కార్లే లైక్ చేస్తున్నారండి అందరూ. మా వరకు అయితే సేల్స్ చాలా బాగున్నాయండి. బిఫోర్ కరోనా బాగానే అమ్మాము. కరోనా బంద్ అయిన తర్వాత ఒక వన్ మంత్ ఎఫెక్ట్ ఉండే సెప్టెంబర్ అక్టోబర్లో సేల్స్ బాగా బూస్ట్ అవుతాయని మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాము. సేల్స్ కూడా చాలా బాగున్నాయండి. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో కార్లను అమ్మడమే కాకుండా షోరూమ్ మాదిరిగానే వివిధ సర్వీసులను అందిస్తున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొత్తవి కొనడం కంటే 1-2 ఏళ్లు వాడిన కార్లనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు యూజ్డ్ కార్ ప్రీమియం సెగ్మెంట్ లో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే టోటల్ గా ద వాల్యూ ఆఫ్ ద కార్ 1 crore ఉంటే సెకండ్ హ్యాండ్ కార్స్ కింద వచ్చి ఒక 10,000 kilometers తిరిగిన కార్ మామూలుగా యాక్సెస్ గా మార్కెట్ లో దొరకాలంటే ఒక 30 lakhs డిఫరెన్స్ తో దొరుకుతుంది. 30 lakhs సేవింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మామూలుగా కార్ కూడా వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత అమ్మినా కూడా ఒక 5 lakhs పోతుంది. అదే కొత్త కార్ 1 crore కొని మామూలుగా యాక్సెస్ గా 1 year తర్వాత అమ్మాలంటే 30 lakhs పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రీమియం కార్ సెగ్మెంట్ లో యూజ్ కార్స్ కే ముందడుగు వేస్తున్నారు. వీఆర్ గివింగ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇస్తున్నాం. ఎక్కడన్నా ఏదైనా కార్ బ్రేక్ డౌన్ అయినా కూడా మేము ముందుపడి మామూలు యాస్టిజ్గా కస్టమర్కి మేము సర్వీస్ ఇస్తున్నాం. మల్టీ బ్రాండ్ కార్స్ అన్నిటికీ సర్వీస్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 3 ఏళ్లుగా సెకండ్ హ్యాండ్ కార్లకి బాగా డిమాండ్ పెరిగింది. దీంతో ఈ బిజినెస్ లోకి బడా కంపెనీలు కూడా వచ్చి చేరాయి. మారుతి సుజుకి ట్రూ వాల్యూ పేరుతో, మహీంద్రా అండ్ మహీంద్రా ఫస్ట్ చాయిస్ పేరుతో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముతున్నాయి. స్టేటస్ కే కాదు, సేఫ్ జర్నీకి కూడా కార్లే బెస్ట్ అంటున్నారు సిటీ జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.